కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుగచర్ల టౌన్ లో టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వేమ సురేష్ అధ్యక్షతన సర్పంచ్ ప్రచారంలో భాగంగా చివరి రోజు భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొండితోక జగన్ మోహన్ రావు 19 న్యూస్ తో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆడపడుచులకు పెద్దపేట వేసిందని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి తమకు ఘన విజయం చేకూరుతుందన్నారు. ముఖ్యంగా కంచికచర్ల సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించమని కోరారు. గ్రామీణాభివృద్ధి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని, ఇప్పటికే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు పట్టణంలో చేయించామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పథకాలు చేపడతామని హామీ ఇచ్చారు. నందిగామ నియోజకవర్గంలో 80% గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటామన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అమ్మలారా, అక్కలారా, మరవకండి, మరిచిపోకండి. మన ఎన్నికల గుర్తు కర్పూర శాసన, నా కర్పూర శాసన, వేల్పుల సునీత గారి ఎన్నికల గుర్తు కర్పూర శాసన, కర్పూర శాసన గుర్తుపై తమ అమూల్యమైన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని శ్రీమతి మేల్పూరు సునీత గారి ఎన్నికల సందర్భంగా ఈవేళ కంచికచర్లలో ప్రచార సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని వర్గాల వారు ఈ ర్యాలీలో పాల్గొనడం, ముఖ్యంగా మహిళలు పాల్గొనడం ఇది ఈ భారీ ఈ ర్యాలీ యొక్క విశేషం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల పట్ల మహిళలకు ఉన్నటువంటి విలువ కానీ, మహిళలకు ఇస్తున్నటువంటి అవకాశాలు కానీ, మహిళల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న లేకపోతే చేస్తున్న పనులు కానీ చూస్తే ఎవరికైనా ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమే తెలుస్తుంది. అందులో భాగంగానే కంచికచర్ల మేజర్ పంచాయతీ వేల్పూరు సునీత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. ఈ 24 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసింది, మేనిఫెస్టోలో 95% హామీలు ఏ విధంగా పూర్తి చేసింది, పక్షపాత రహితంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఏ విధంగా పనిచేసింది, అభివృద్ధి సంక్షేమం అనే వాటిని రెండు కళ్ళుగా తీసుకునే పరిపాలన మొత్తం జరిగింది. ఆ పరిపాలనే మాకు మంచుతుండగా రేపు పొద్దున వేల్పూరు సునీత గారు అఖండ మెజారిటీతో గెలవడానికి కానీ 14 వార్డులో ఉన్న అభ్యర్థులు గెలవడానికి కానీ పునాది ఇది. ఖచ్చితంగా కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆదరించిందో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వేల్పూరు సునీత గారిని వార్డులో పోటీ చేస్తున్న వారిని కూడా అదేవిధంగా ఆదరిస్తుంది, ఆశీర్వదిస్తుందని గట్టి నమ్మకంతో